ట్విట్టర్ మోకడం ఆగడం లేదు. బీబీఎం 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 మార్నింగ్ టు నైట్. ఇండస్ట్రీలో మూడు రకాల హిట్స్ ఉంటాయి. హిట్స్ ఒకటి, సర్ప్రైజ్ హిట్స్ ఒకటి, రేర్ గా సెన్సేషనల్ హిట్స్ కూడా ఉంటాయి. ఇది హిట్ కాదు, ఇది సినిమా హిట్ అవడం సర్ప్రైజ్ అండి. అప్పుడే మార్కెట్ చెప్పాను నేను, ఇట్స్ నాట్ ఎ సర్ప్రైజ్ హిట్. ఇది హిట్ అవుతుందని మేము అందరం కూడా మనస్ఫూర్తిగా అనుకున్నాం. ఈ సినిమా ఆ కెమిస్ట్రీ పరిచేసినప్పుడు కానీ ఇంత సెన్సేషనల్ హిట్ అవుతుందని నేను కూడా అనుకున్నాను. ఎవరు అనుకోలేదు, ఊహించలేదు. రేర్ హ్యాపెనింగ్స్, థండరింగ్. ఇందాక మహేంద్ర గారు చెప్తున్నాను, థియేటర్లో వేవ్ లాగా ఉందండి, ఇట్లా జనం లేచి లేచి పడుతున్నారు సీట్లలో. ఇప్పుడో చిత్రమంది ఇట్లాంటి సినిమాలు కొన్ని చూశాను. హార్టిక్ కంగ్రాచులేషన్స్ టు ది ఎంటైర్ టీమ్. ఇవాళ ఇండస్ట్రీ అంతా సంతోషంగా ఇట్లాంటి హిట్ రావడం అనేది, హిట్లో ఒక భాగంగా ఇంకొక సెన్సేషన్ హిట్ రావడం అనేది ఇండస్ట్రీ అంత సంతోషంగా ఉంది. ఇరు రాష్ట్రాలు సంతోషంగా ఉంది, రెండు తెలుగు రాష్ట్రాలు యూనిట్ సంతోషంగా ఉంది, నిర్మాత సంతోషంగా ఉంది. కంగ్రాచులేషన్స్ టు ఎవ్రీవన్. మారుతాను, మిమిక్రీ కాదు, అని ఏం చెప్తామో చెప్తాను. శ్రీనివాసరెడ్డి గారు పాపం అన్నారు, మారుతి గారికి నాన్నగారికి కంగ్రాచులేషన్స్, అండ్ సినీ ప్రేక్షకులందరికీ చాలా థ్యాంక్స్ ఇంత పెద్ద బ్లాక్ బస్టర్ ఇచ్చినందుకు. అండ్ పాపం ఆయన గోవాలో ఉన్నంట రాలేకపోయాడు. అండ్ చిన్న క్యారెక్టర్ అయినా చాలా బాగా పండింది. అండ్ చాలా కాల్స్ వచ్చాయంట మెసేజెస్ అన్ని. సో దానికి చాలా థ్యాంక్స్ చెప్పారండి మారుతి గారు. అండ్ అలాగే ఆయన ఫేవరెట్ కామెడీ మెల్లికిషోర్ అంట, మెల్లికిషోర్ అంటే బెస్ట్ అన్నాడు. సో ఎందుకు తీసి నాకు ఎనీవేస్, ఇప్పుడు నీ మారుతి గారి ఫస్ట్ టైం అండి మూవీ. సో నాకు జెన్యున్గా కొంచెం టెన్షన్గా ఉంది, బికాస్ చాలా విన్నాను ద కామెడీలో పీక్ అని. సో క్యారెక్టర్ అంతా విన్న తర్వాత నాన్నగారుతో సహా అనేసరికి చాలా కంఫర్టబుల్ వచ్చింది. ఎందుకంటే అండ్ ఆల్రెడీ పిల్లలు ఉంటారు. అండ్ ఇంకే సినిమా మర్చిపోయా, జెండర్ పిక్ సారీ, సక్సెస్ మ్యాటర్స్ వాట్. సో యా జెండర్ పిక్ అబ్బాదు. సో రియలీ చాలా కంఫర్టబుల్. సో లక్కీలీ అన్నిట్లో నాకు మంచి పేరు వచ్చింది. అంటే రివ్యూస్లో కూడా నా గురించి లైన్ రాశారు దేవుని దయ వల్ల. సో లావణ్య గారితో కూడా వచ్చింది సెంటిమెంట్ ఉంది, ఆమెతో దూసుకెళ్తా చేశాను, మంచి అప్రిషియేషన్ వచ్చింది. అండ్ ఈ సినిమా కూడా. సో అందరికీ థ్యాంక్స్. అండ్ థ్యాంక్స్ లో సార్ మాతి గారు వన్స్ అగైన్, థ్యాంక్ యూ. నవ్వుకున్నారు ఇంత పెద్ద హిట్ చేసిన వెలవెల మాగడం, ఇంత పెద్ద హిట్ చేసిన తెలుగు ప్రజలందరికి టీమ్ తరఫున థ్యాంక్స్. ఆల్ ది సపోర్ట్ ప్రతి ఒక్క ఆడియన్స్ కి, ప్రతి ఒక్క ప్రేక్షకుడికి వెరీ బిగ్ థ్యాంక్స్ ఫ్రమ్ బాటమ్ ఆఫ్ మై హార్ట్. అండ్ మా టీమ్ అందరి తరఫు నుంచి చాలా పెద్ద థ్యాంక్స్. అండ్ కంగ్రాచులేషన్స్ టు ఈచ్ అండ్ ఎవ్రీ వన్, అందరికీ కంగ్రాట్స్. సో యాక్చువల్గా నా పేజ్లో కానీ సోషల్ మీడియా ఆల్ ఓవర్ నేను అనుకున్నాను ప్రతి ఒక్కళ్ళు నాకు స్పెసిఫిక్గా మీ బ్లాక్ చుడిదార్ సీన్, మీరు బయట లావణ్యత కూర్చొని మాట్లాడే సీన్ అవి బాగున్నాయంటే స్పెసిఫిక్, ఇంత స్పెసిఫిక్గా చెప్తున్నారేంటి, బికాజ్ సినిమాలో మీ క్యారెక్టర్ చాలా బాగుంది అని చెప్తారు, బట్ స్పెసిఫిక్గా చెప్తున్నారే, అంత బాగుందేమో, అందరికీ అంత నచ్చిందేమో అనుకున్నాను. బట్ నరేష్ గారు చెప్తున్నప్పుడు నాకు అర్థమైంది ఏంటంటే ఇట్స్ నాట్ ఓన్లీ మై రోల్ ఆర్ నానీస్ రోల్ ఆర్ లావణ్యస్ రోల్, ప్రతి ఒక్కళ్ళు మురళీ శర్మ గారు, నరేష్ గారు, ఎవరు వెన్నెల కిషోర్ అండ్ ప్రవీణ్, ఎవరు ప్రతి క్యారెక్టర్ది రిజిస్టర్ అయిపోయింది అలాగా. సో థ్యాంక్స్ టు మారుతి గారు ఈ మూవీని ఇంత బాగా మౌల్డ్ చేసినందుకు. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు వాసు గారే కాల్ చేశారు, కంగ్రాట్స్ వాసు గారు, అండ్ థ్యాంక్స్ ఫర్ ది ఫిల్మ్, అండ్ వన్స్ అగైన్ కంగ్రాట్స్ టు ఎంటైర్ టీమ్. అండ్ యాక్చువల్గా వచ్చేసి మధు ఖచ్చితంగా మూవీలో కూడా నేనే వాయిస్ చేయను అందరూ అనుకున్నారు. సో బిహైండ్ కూడా నేను ఉన్నాను. మెయిన్గా చెప్పాలి ఏంటంటే జనరల్గా ఫర్ ఎవ్రీ సక్సెస్ఫుల్ మ్యాన్ దేస్ ద ఉమెన్ అంటారు. ఇక్కడ వచ్చేసి నేను ప్రూవ్ చేశాను అనమాట, ఎవ్రీ సక్సెస్ఫుల్ ఉమెన్ ఇక్కడ మ్యాన్ ఉంటాడని. సో థ్యాంక్ యూ వెరీ మచ్ అండ్ విష్ యూ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. మా అబ్బాయి ఫస్ట్ సినిమా మోతి గారు డైరెక్ట్ చేయడం, అంటే షూటింగ్లో ఫస్ట్ జరిగింది ఇదే సినిమా అనమాట. మోస్ట్ సినిమా చేసిన దానికి ముందు ఇది షూటింగ్ జరిగింది. సో నిజంగా మా అబ్బాయి చాలా లక్కీ, నేను ఫీల్ అవుతున్నాను ఒక ఫస్ట్ చేసిన సినిమానే మంచి సక్సెస్ అవ్వడం. అండ్ థ్యాంక్ యూ సార్, నాకు వచ్చిన బ్రేక్, మా అబ్బాయి కూడా వచ్చిన బ్రేక్ ఇచ్చారు. అండ్ యాక్చువల్లీ నాకు నా సినిమా అండర్టేక్ ఆడిన దానికన్నా కూడా ఇక్కడ హ్యాపీగా ఉంది. ఎందుకంటే వీడిని ఫస్ట్ టైం వెళ్ళి సినిమా చూసి వచ్చిన తర్వాత వాళ్ళ ఫ్రెండ్స్ అందరు కలిసి నువ్వు చేసావు సినిమా అని చెప్పి దాని గురించి మాట్లాడినప్పుడు ఇవి ముగిసిపోతుంది ఇలా ముగిసిపోతూ ఉండేవాడు. సో ఇట్స్ లైక్ వెరీ ఫండ్ మెమరీస్.
డెఫినెట్గా నాతో పాటు ఉండిపోతాయి. అండ్ ఈ సినిమా తీసి అందరూ నా ఫ్రెండ్స్ అండి, అంటే ఎవ్రీ బడితో నాకు ఎక్కడ వచ్చారో ట్రావెల్ ఉంది. ఈ సినిమా ప్రొడ్యూసర్స్, యూవీ క్రియేషన్స్, నేను చేసిన బిజినెస్, సినిమాలు రాకుండా బిజినెస్ అన్ని నేను కలిసి వంశీతో కలిసి చేశాను. అందులో ప్రొడ్యూసర్ అయ్యాను, సినిమా తీస్తాను అన్నప్పుడు వెంటనే ప్రొడ్యూసర్ నా ఖాతాలో ఉందని చెప్పి అనుకున్నాను. కానీ ఇప్పుడు ఒక సినిమా గురించి లేదు, ఇతరులకి సరే స్టోరీ పెట్టాలి కదా అంటాడు. నేను ఇది ఇలాంటి గురించి చెప్పాను, నచ్చిన ప్రొడ్యూసర్తో ఫ్రెండ్ చేయాలనుకుంటే స్టోరీ చెప్పాలి కదా సార్, అదే నాకు చెప్తున్నాను చూస్తున్నా. సో అలాగే మాంతి గారు కానీ నాని కానీ, నాని సినిమాల్లో రాకముందు నేను సినిమాలు రాకముందు కూడా పరిచయం, ఫ్యామిలీ ఫ్రెండ్స్. సో ఇట్స్ లైక్ అంటే నా ఫ్యామిలీ మొత్తం కలిసి సినిమా చేసినట్టుగా ఉంది, నా సొంత సినిమాలాగా ఉంది. సో ఎంత పెద్ద హిట్ అవ్వడం, జనాలు ఇంత పెద్ద హిట్ చేయడం వెరీ వెరీ హ్యాపీ. సింగిల్ టేక్ మీ అబ్బాయి మీకంటే ఇంకా పెద్ద హీరో అవుతాడు. డబ్బింగ్ కూడా అన్ని సింగిల్ టేకే, మరి మారుతి గారు చెప్పడం జరిగింది. పొద్దున్నే కృష్ణ గారు చాలా బాగా చేసేవంట కదా, ఫ్యాన్స్ అందరూ వెళ్తున్నారు చూడడానికి, ఎప్పుడు చూస్తాం మనం అని అంటారు. కాబట్టి కంగ్రాట్స్, సో బిగ్ బ్రేక్ ఉండాలి, కంగ్రాట్స్. After Andhra Rakshasi, I took a long break and I felt that people actually lost their hopes on me, which they didn't. My fans kept me going and I'm really happy that Maruti sir also believed in me and gave me this beautiful character, Nandana. So out of my three movies, my first character, Midhuna, and now this, people are calling me Nandana. So I feel really pleased and I feel really proud. So thank you so much, Maruti sir, for believing in me. And I'm really very happy to be a part of GA2 because it belongs to most prestigious production houses in Telugu industry. So when sir told me that these two production houses are, you know, producing our movies, so I was like on cloud nine. And also thanks Maruti sir for giving me a chance to work with Nani, because I always admired his work and I think I've watched all of his movies. So I always felt he's one of the best actors we have in Telugu industry. So after working with him, I felt that I've become a better actor. I say this a lot of times. So thank you so much, sir, again. All the actors have done such a fabulous job in this movie, and my favorite scene has to be one Nani's climax scene. It's like amazing. You know, people don't expect such kind of scenes in a comedy movie. But people accept it as like, a lot of people are messaging me about Nani, that like, you know, that's their favorite scene, and mine as well. And also Madhumita's and Nani's scene, very emotional scene, so much of high drama, and also it's funny, so many level of emotions, it was amazing. So it's I think I should thank all the actors for, you know, performing so well, and thank you sir, Maruti sir, for being the best captain of the ship. Thank you so much. And also Arvind sir, he is the sweetest producer, always smiling, always encouraging. So I'm really, really, really happy to be a part of your team, sir. Thank you. Maa cinema ni aadarinchinanduku variki meemandaram kalipi chethulu jodinchi namaskaristhu maa krutagnathalu telipovadam kosam pratyekanga pettandi ani meeru anukovachu. Endukante success anedi ante ee naaku ఇట్లా ఈ సక్సెస్ మీట్స్ కష్టం రావడం, ఎన్నిసార్లు వచ్చినా మళ్ళీ ఒక సక్సెస్ మీట్ గురించి ఇలా వచ్చి మీతో మాట్లాడడాన్ని ఒక ఎక్సైట్మెంట్ ఇస్తుంది. సో ఇంత ఎక్స్పీరియన్స్, ఇంత జర్నీ ఇంత చూసిన నాకు ఈ సక్సెస్ మీట్ ఇంత ఎక్సైట్మెంట్ ఇస్తుందంటే మిగిలిన ఈ చిన్నవారందరికీ ఎంతో వాళ్ళు చెప్పిన ఒక్కొక్క మాట ఇంకటి నుంచి ఇంకా మార్చి మాట్లాడలేదు, నా తర్వాత మాట్లాడతావా. సో మొదట మారుతి ఇతర బ్రాబీ లాంగ్వేజ్ వస్తాడనుకుంటాను. మారుతి చెప్పినప్పుడు కథ నేను నవ్వి ముందు పడిపోయిందేవాడిని, తర్వాత నాకు మారుతి ఎక్కువ అబ్జర్వ్ చేస్తాను, ప్రెషర్స్ చూస్తున్నప్పుడు నన్ను వాచ్ చేస్తూ ఉండేవాడు, అంటే ప్రతిదానికి నేను ఏం రియాక్షన్ ఇస్తూ ఉంటానా అని చెప్పి. నాకు మామూలుగా నేను జనరల్గా లైటర్ వేయిన్ పర్సన్ని, కామెడీ అంటే ఇష్టం, మా ఫ్యామిలీ మా నాన్నగారు కామెడియను, అది కాకుండా నాకు ఈ సరదాగా ఉండడం, నవ్వుకోవడం, అసమానం నవ్వుతూ ఉండడం, ఇవన్నీ ఇష్టం. సో ఈ మారుతి ఈ బాడీ లాంగ్వేజ్ని బట్టి కొంత ఎడిట్ చేశాడని నాకు అర్థమైంది తర్వాత.
నేను చూసేటప్పుడు కొన్ని చిన్న హైలైట్స్ చెప్పాలి. ఇటువంటి అకేషన్స్ ఇంకా ఒకటి రెండు వచ్చినా కూడా నేను మీ అందరికీ కృతజ్ఞతలు చెప్పి ఈ సినిమాలో చేసినందుకు కొన్ని హైలైట్స్ మటుకు చెప్పాలి. నాని ఒక సీన్లో ఒక 4.5 నిమిషం పాటు ఒక సీన్ ఉంది. ఆ సీను అయిందా అయిందా అని మారుతూ నడుస్తూ ఉండేవాడిని. ఇది అయింది అన్న తర్వాత ఒకసారి నాకు ఆ సీను పంపించు అన్న పెన్ డ్రైవ్లో పంపించాడు. చూసి ఈజ్ వన్ ఆఫ్ ది ఫైనెస్ట్, అంటే ఇంతకుముందు మంచి యాక్టర్ అనుకున్నాను. ఆ సీన్ చూసి 4.5 నిమిషాల సీను ఈజ్ వన్ ఆఫ్ ది ఫైనెస్ట్ యాక్టర్స్ అవర్ తెలుగు ఇండస్ట్రీ హ్యాస్. అది చాలామంది యాక్టర్స్ నుంచి ఉన్న ఫ్యామిలీ నుంచి రిప్రజెంట్ చేస్తూ నేను చెప్తున్నాను, ఈజ్ వన్ ఆఫ్ ది ఫైనెస్ట్ యాక్టర్స్ ఆఫ్ అవర్ ప్రజెంట్ టైమ్స్. అండ్ అది కాకుండా అతని సెన్సెస్, అంటే he has come as an assistant director, he has seen everything, he has a journey before reaching this place. Achala baagundi deeniki akshayitu atlaye untunnaku mottham rush chusinappudu maatiki naaku idu konjam tagithe baaguntadi kaani naani chaala baaguntadano scene chusam kaavinchukunnam enni cheppam etla gaane koncham anumanistha ani atantoti etla gaane he always believes cinema is bigger than anybody's ఎనీబడీస్ ఎమోషన్స్, ఎనీబడీస్ కనెక్ట్. సో ఏమండి సినిమాకి అది అవసరం అని అనుకుంటే దాన్ని కట్ చేయండి. అంటే మీరు చూసింది 50% ఉంది, అసలు మొత్తం సీన్ చూస్తే ఎక్స్ట్రాడినరీగా చేశాడు. హైలైట్స్గా ఇది నేను అతనితో 2-3 సార్లు మాట్లాడినా నాకు చెప్పాలని అనిపిస్తుంది. అలాగా మారుతి దినదినాభివృద్ధి, అంటే ప్రతి సినిమాకి పెరుగుతూ వస్తున్న ఈ మారుతి, ఇది నెక్స్ట్ అతని సెకండ్ లెవెల్లో ఫస్ట్ సినిమా అనుకోవాలి ఇది. సో ఈజ్ గోయింగ్ టు మేక్ ఒక లెవెల్ పైకి వెళ్ళాడు, ఆ పైకి వెళ్ళిన లెవెల్లో ఇది మొదటి సినిమా. ఇటువంటి హిట్స్ మార్తి తీస్తూ ఉంటాడు. ఈ హీరోయిన్ గురించి చెప్పాలంటే మార్తి తీసిన రష్ చూసి నేను శ్రీ సినిమాలో ఆయన బుక్ చేశాను. సో అందాల రాక్షసి, మరి పెళ్ళిన తర్వాత ఎంత రాక్షసిగా వాళ్ళు మొగుడుకుంటుందో తెలియదు కానీ you got the meaning. Hello, Naresh ani chaala rakala character lo chusa asu inta outright comedy inta baa chestaru inta na registration ledu antaku mundu comedy inta baa chestaru. So an excellent delivery chesaru, particular ga aa bathroom lo daakunni bayitiki vachina scene daggara nunchi naaku adi enni saar chusina navvostu untanu. ఇట్లాగా చెప్పాలంటే ప్రతి ఒక్కరి గురించి చెప్పాలి. ప్రత్యేకంగా నా పార్ట్నర్ వంశీ, అంటే ఒక యువకుడితోటి ఇవాళ కలిసి జర్నీ చేయగలిగిన కెపాసిటీ నాకు ఉందనుకోవడం కన్నా నన్ను భరించే కెపాసిటీ అంటుంది. ఇది వెరీ యంగ్ ప్రొడ్యూసర్, అప్కమింగ్, డేరింగ్, మామూలు గుండె మామూలు ఇలా ఉంటుంది, చాలా పెద్ద గుండె ఉంది, బాహుబలి రిలీజ్ చేసినాడు. సో అతని సెన్సిటివిటీస్, అతని టేస్టు, అతని వ్యాప్ అప్రోచ్, ప్లస్ నాలాంటి మనుషుల మీద అతను ఉండే గౌరవం, ఇవన్నీ కలిపి పార్ట్నర్షిప్ అంటే ఇలా ఉండాలి అని ప్రూవ్ చేసినట్లే ఈ సినిమా నడిపించాం. మెయిన్ ఏంటంటే నాకు ఒక చిన్న కొత్త జంట ఒక ఒక మంచి హిట్ అయినా నేను అనుకున్నంత రేంజ్కి రాకపోవడంతో నాకు చిన్న హెల్త్ ఉండేది. యాక్చువల్లీ గీతార్స్ ఆఫీస్లో నేను గీతార్స్ ఆఫీస్లోకి ఒక మంచి, అంటే నా మాతృ సంస్థ కాబట్టి అక్కడ లోపలికి వెళ్ళినప్పుడు చాలా ధైర్యంగా కాల్ రెగ్యులేషన్ వెళ్ళాలని ఒక చిన్న ఫీలింగ్ ఉంది. హిట్ పెట్టినప్పుడు మొన్న వెళ్ళాను, యాక్చువల్గా చాలా హ్యాపీ అనిపించింది. ఎందుకంటే ఒక భయం ఉండేది, ఇంతవరకు తీస్తున్నా ఆ తీసేలా అన్నట్టు చూసేవాళ్ళు. కానీ మొన్న వెళ్ళినప్పుడు మాత్రం చిన్న బొకే, అందరూ అన్న టీట్ అవుతారా ఎప్పుడు అడుగుతుంటారో కానీ స్పెషల్టీ అడిగి చాలా గౌరవం పెంచి సార్ అసలు చాలా హ్యాపీగా అనిపించింది. అట్లాగే నా ఫ్రెండ్ వంశీ, వంశీ నేను వాసు కలిసి ముగ్గురు డిస్ట్రిబ్యూషన్ చేసేవాళ్ళం. కొన్ని సినిమాల్లో డబ్బులు వచ్చాయి, కొన్ని సినిమాల్లో డబ్బులు పోయాయి. కానీ వంశీ వీళ్ళ ముగ్గురు కాంబినేషన్, అంటే నాకు తెలిసిన ప్రొడ్యూసర్ ముగ్గురు నేను ఒకే సినిమాకి వాడేస్తున్నాను. అంటే ఈ సినిమా ఏదన్నా కొంచెం తాడేస్తే ముగ్గురు ఎదురుపోతారు ఒక్కగట్టి.
ఆ భయం ఉండేది అని చెప్పి చెప్పేవాడు కదా. అంటే ఒక అరవింద్ గారు, ఒక వాసు, ఒక వంశీ, ఒక రెండు పెద్ద సంస్థలు ఒక రెత్తికి ఎగిరిపోతాయి, ఏం తేడా వస్తే. అట్లా యాక్చువల్గా నాకు ఫస్ట్ రోజు టాక్ రాగానే ఫస్ట్ వంశీ ఆఫీస్కి వెళ్ళాను. వంశీ నిజంగా వంశీ కళ్ళల్లో ఆనందం చూసి చాలా హ్యాపీ అనిపించింది. అట్లాగే రోజు మేము మాట్లాడుకుంటున్నాం, అంటే రోజు తిరుగుతున్నాం, ఆర్టిస్టులు అందరం చాలా హ్యాపీ అనిపించింది. కానీ నాని గారు ఇచ్చిన ధైర్యం నిజంగా నాకు, నాకు ఇండస్ట్రీలో ఏ హీరో ఉన్నా లేకపోయినా ఒక నాని ఉన్నాడని గౌరవంగా చెప్పుకుంటాను. ఆ హీరో ఎందుకంటే నేను ఏ రోజు ఏ కట్ తీసుకెళ్ళిపోయి ఆయన చేస్తాడైనా ఒక నమ్మకం నాకు అంత ఇచ్చాడు. ఆయన ఒక ఫ్రెండ్ లాగా, ఒక మంచి వెల్విషర్ లాగా ఆయన వెనకాల నుండి నడిపించారు. చాలా థ్యాంక్స్ సార్. ఎందుకంటే ఆయనకి ఎప్పుడు థ్యాంక్స్ చెప్పలేదు, చెప్తే ఫార్మాలిటీ కట్ అయిపోతాను. బట్ ఎందుకంటే నాకు సినిమా జరిగేటప్పుడు చిన్న చిన్న మంచి మంచి సజెషన్స్ ఇచ్చి ఈ సినిమా ఒక మంచి రేంజ్లో నిలబడడానికి ముఖ్య కారణం ఆయన. అట్లాగే నేను, నా డైరెక్షన్ డిపార్ట్మెంటు ఈ సినిమా ఎలాగైనా హిట్ అవ్వాలని చెప్పి నా కో డైరెక్టర్ జగత్, అట్లాగే రాజేష్, అట్లా ప్రతి ఒక్కళ్ళు, అంటే నేను నిజంగా నేను ఈ సినిమా హిట్ అవ్వాలని చెప్పి మనస్ఫూర్తిగా ప్రతి ఒక్కళ్ళు హెల్ప్ చేశారు. చాలా థ్యాంక్స్ అందరికీ. అలాగే నా ఎడిటర్ ఉద్దవ్కి, అట్లాగే ఈ సినిమా ఈరోజు చాలా బాగుందని చెప్తున్న సినిమాటోగ్రాఫర్ నిజార్ షఫీకి, గోపీసుందర్కి. గోపీసుందర్ జస్ట్ అక్కడి నుంచి ఎంజాయ్ చేస్తున్నాడు, ఆయన ఫోన్ చేసి చెప్తున్నాడు బ్లాక్ బాస్టర్ అంటే ఆ సినిమా చాలా బాగుందంటే. ఇక నుంచి మంచి క్లీన్ సినిమాలో చేస్తాను, మీకు ప్రామిస్ చేస్తున్నాను. నెక్స్ట్ నా వైపు నుంచి ఎలాంటి డబుల్ మీనింగ్ వచ్చినా మీరు వచ్చి వాయి తీసి ఇచ్చినండి, మీరు చెప్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్. డెఫినెట్గా మంచి సినిమాలు తీసిస్తాను. థ్యాంక్ యూ సో మచ్. ఫస్ట్ నెంబర్ డైలాగ్ ఇప్పుడు నాకు గుర్తుంది వంశీది. అరే మన ఇద్దరం పార్ట్నర్షిప్లో చేయాలంటే ఒక కండిషన్ అన్నట్టు, ఏంటంటే నువ్వు స్టేజ్ ఎక్కి మాట్లాడకూడదు. సారీ బ్రేక్ చేశాను. అంటే దానికి జనరల్గా ఏంటంటే ప్రొడ్యూసర్స్ ఎదురుకొచ్చి ఇష్టం తను ఎప్పుడు ఒక చిన్న వెనకే ఉండి ఉండడానికి ఎంజాయ్ చేస్తాడు. బట్ ముందుకు ఎందుకు రావాల్సి వచ్చిందంటే మార్తి గురించి ఒక విషయం చెప్పాలండి. నాకు బాగా గుర్తు, ఈ రోజులో సినిమాకి వచ్చి కథ చెప్పాడు. కథ చెప్పాడు, కథ బాగుంది, బాగానే ఉంది, ఏదో కొంచెం బాగా తెచ్చేస్తే బాగానే ఉంటుంది, కానీ ఏదో 5 crore అంటున్నాడు, 30 lakh సినిమా చేసేస్తాను అంటున్నాడు, ఏంటి అని చెప్పి మొన్నటి మార్నింగ్ ఫోన్ చేశాను. ఈరోజు కట్ చెప్పాడు, మొన్నటి మార్నింగ్ ఫోన్ చేసి ఎక్కడ ఉన్నామంటే షూటింగ్లో ఉన్నాను అన్నాడు. షాక్ అయ్యా, హీరో ఎవరు అన్నా. ఇంకా హీరో డిసైడ్ అవ్వలేదు, ఆఫీస్లో ఎవడో ఉన్నాడో అని పెట్టి ఎత్తున్నాను ప్రజెంట్ అయితే. అప్పుడు నేను 100% చేసేస్తున్నా సినిమా. ఒక్కసారి భయం వేసింది నాకు. భయం వేసి ఈ లొకేషన్కి వెళ్తే ఒక, అంటే మా లొకేషన్ ఏంటంటే ఒక 40-30 కార్లు, డీసీఎంలు ఇవన్నీ ఉంటాయి కదా, ఒక 2 స్కూటర్లు, ఒక చిన్న ఎల్ఈడి లైట్ ఏదో ఉంది, ట్రాలీ చూస్తే 2 పైపులతో కట్టి, మన ప్లాస్టిక్ పైపులు ఉంటాయి కదా, దాని కట్టి ఏదో గీస్తున్నాడు ఎలాగేలాగా, ఏంటి లేదని ట్రాలీ అన్నాడు. అలా చూస్తే ఏదో టార్చ్ లైట్ టైప్లో లైట్లు ఉన్నాయి, ఏంటి అంటే లైటింగ్ అన్నాడు. ఇది ఏం చేస్తున్నాడు అని చెప్పి ఇంకా లొకేషన్కి వెళ్తాం మానేసాను. నేను మానేసిన తర్వాత ఎడిటింగ్ రూమ్కి పిలిచాడు, పిలిచి చూశాను. చూశాక ఏం అర్థం కాలేదు నాకు సినిమా. తిచ్చాను, తిట్టా, ఏంట్రా ఏం తీసా సినిమా, ఇది సమస్య లేదు, ఇది ఆడద్దు, దీన్ని ఏదైనా చేసి ముందు అమ్మేసి ఎంత ఉంటుంది అంత. అప్పటి నుంచి ఆడు కాల్స్ మొదలు పెట్టారు, ఎవడో 50,000 కడుతున్నాడు ఇచ్చేనా, ఇచ్చేసాను ముందు అర్జెంట్. అలాగా ఈ 30 lakh పెట్టిన సినిమాకి 29 lakh బిజినెస్ చేస్తే ఆ 100,000 లాస్ బయటపడతారు అని చెప్పి చాలా ఆనందంగా ఫీల్ అయ్యి మొన్నటి మార్నింగ్ గూగుల్ థియేటర్కి వెళ్ళాను. వెళ్ళి చూస్తే నా జీవితంలో చాలా నేర్చుకున్నాను. నా ఒక్క మార్నింగ్ షో అంటే మనం ఒక లూప్లో ఫిక్స్ అయిపోయి ఎన్ని తప్పులు చేస్తామని. ఆ థియేటర్ రెస్పాన్స్ చూసిన తర్వాత నాకు బాగా గుర్తు, వీడు ఆఫీస్ నుంచి బయటకు వస్తున్నాడు, ఈ నోట్ అంట మాట రాలేదు, అంటే ఈ ఎంత జీవితంలో లాస్ చేశానో నాకు. ఆడు అక్కడ కార్ దిగి వస్తున్నాడు, అప్పుడు అర్థమైంది నాకు నడిచి వస్తుండే. ఒక మనిషి జీవితంలో నేను ఇంత తక్కువ అంచనా వేసి ఇంత దెబ్బతిన్నాను అంటే నిజంగా ఆ సినిమా నేను రిలీజ్ చేస్తుంటే ఆ రోజుల్లో నాకు ఒక 4-5 crore మిగిలేది, వాడికి ఒక ఇంచుమించు బోనంత డబ్బులు మిగిలేవి. కానీ ఒక చిన్న జడ్జిమెంట్లో నేను చేసిన మిస్టేక్ నా లైఫ్లో ఎక్కడో కరెక్ట్ చేసుకోవాలంటూ వచ్చాను. అది భలే భలే మగవాడితో కరెక్ట్ చేసుకున్నాను ఈరోజు. అంటే తను 3 సినిమాలు నేను ఎడిటింగ్ రూమ్లో చూసాను, ప్రతి సినిమా నాకు చూపిస్తాను ఎడిటింగ్ రూమ్లో చూసి ప్రేమ కదా చిత్రానికి వాడిని 25-30% జడ్జ్ చేయగలిగాను. ఇది ఈ 2 reels ఏదో బాగుంటుంది అండి. కానీ ఈ సినిమాకి వచ్చినప్పుడు మాత్రం నాకు తెలుసు మాత్రం చెప్పాలి, ఒక 80% వరకు జడ్జ్ చేయగలిగాను. ఈ బాగుంటారా బాగుంటారు, కొన్ని అది తీసేసినా కూడా లేదురా బాబు నీవేం తీకు, నీ థియేటర్లు ఎలా పెడతా నాకు తెలియదు ఉంచేసే అని చెప్పి. సో మాకందరికీ కూడా ఒక లెసన్ అయ్యాడు తను, అంటే ఇంత జర్నీలో అన్నింటిలో కూడా థ్యాంక్స్ మాత్రం చాలా నేర్చుకున్నాను ఒక ఎంటర్టైన్మెంట్ ఏంటి అనేది మాత్రం థియేటర్లోని. అలాగే ఈ జర్నీలో నాకు ఈ ఇంత మంచి సక్సెస్ఫుల్ జర్నీలో నా ఫ్రెండ్ చిన్న
నా పార్ట్నర్ వంశీ నానిగారు నాకు ఆయన చేస్తారు చెప్తారు అండి. నా ఫస్ట్ కథ వచ్చి చెప్పానని చెప్పారు. అంటే అసలు మారుతి నానిగారు వీరందరితోనే ఒక జర్నీ, నాకు ప్రతి దుక్కునా కూడా ఒక నేను నేర్చుకున్న పాఠాలు అన్నీ కూడా. సో వీళ్ళందరూ కలిసి అలాగే మా యూనిట్ ఆర్టిస్టులు అందరూ కలిసి ఇంత మంచి సక్సెస్ ఇచ్చినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్ బీబీఎం అంటే బల్లే బల్లే మగాడి అని మేము ఫిక్స్ అయ్యాం. మీరందరం బీబీఎం అంటే బ్లాక్ బస్టర్ మూవీ అన్నారు. సో నాకు మా దానికంటే మీరే నచ్చింది, అదే కంటిన్యూ చేద్దాం. అండ్ అంటే ఫస్ట్ నుంచి ఈ నా ఈ సినిమాకి నాకు అంటే ఫస్ట్ సినిమా బిగిన్ అయినప్పటి నుంచి ఏ రోజు ఇప్పుడు దాకా దేని గురించి ఆలోచించాల్సిన అవసరం రాలేదంటే యాక్టింగ్ కానీ వాటర్ పర్ఫార్మెన్స్ కానీ పూర్తిగా దాని మీద కాన్సన్ట్రేట్ చేసి నేను డబ్బింగ్ చెప్పిన తర్వాత నా పని అయిపోయింది. అంటే మిగతా సినిమాలన్నింటికి కొంచెం చివరిదాకా ఏదో ఒక టెన్షన్ ఉంది, సరిగ్గా వెళ్తుందా ప్రేక్షకుల ముందుకి, సరిగ్గా ప్రజెంట్ చేయగలుగుతున్నావా, ఇలా మొన్న టెన్షన్ ఉండే ఎపిసోడ్ మీద. ఈసారి మాత్రం చాలా రిలీవ్గా ఉన్నా రిలీజ్ ముందే. అండ్ అది ఈ రోజు దాకా అది ఆ నెక్స్ట్ లెవెల్కి వెళ్తూనే ఉంది ఆనందం, కంటిన్యూ అవుతూనే ఉంది. సినిమా ఇండస్ట్రీలోకి వచ్చినప్పుడు నన్ను కొంతమంది నీకు పెద్దగా సపోర్ట్ ఏం లేరు కదా ఇక్కడ, నువ్వు కష్టం అని చెప్పారు. ఇంత మంచి టీమ్, ఇంత మంచి కథ, ఇటువంటి టెక్నీషియన్స్ సపోర్ట్ చేయడానికి ఉండి, అది ఇలాంటి హెల్దీ మీడియా, అలాంటి సినిమాని ఎంకరేజ్ చేయడానికి ఉండి, అన్నింటిని మించి ఇలాంటి సినిమాకి ఇంత పెద్ద సక్సెస్ని అప్పచెప్పిన ప్రేక్షకులు ఉన్నప్పుడు అంతకు మించిన సపోర్ట్ ఎవరికి అవసరం లేదు. సో ఐ థింక్ అవును, థ్యాంక్ ఈచ్ అండ్ ఎవ్రీబడి. అంటే అందరికీ పేరు పేరున థ్యాంక్స్ చెప్పాలనుకున్నా, మా ప్రొడ్యూసర్స్కి అండ్ నా కోస్టార్స్కి, మా టెక్నీషియన్స్ అందరికీ. వీళ్ళందరూ నాకు భలే భలే మా గడిస్తే మీరందరూ దాన్ని ఒక బ్లాక్ పోస్టర్ చేసి ఇచ్చారు. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ట్విట్టర్లో సోషల్ మీడియాలో ఆ రోజు నుంచి ఈ రోజు దాకా అసలు ఫోన్ మోగడం ఆగలేదు. అండ్ ఫోన్ను చూసి సైట్ వచ్చేసేటట్టుంది, అంతకంటే మెసేజ్లు ఫోన్లు ఏదో ఒకటి వస్తూనే ఉన్నాయి. అండ్ నాకు అన్నింటికంటే ఎక్సైటింగ్ అనిపిస్తుంది ఏంటంటే, అంటే ఇప్పుడు ఈ అంటే ఈ $1 million ఆ నంబర్స్ ఇవన్నీ మాట్లాడుతున్నారు, కానీ దానికంటే ఎక్కువ ఎక్సైట్మెంట్ ఇస్తుంది ప్రతి వాళ్ళు ఆ కాంప్లిమెంట్స్లో. అంటే మామూలుగా సినిమా బాగుంది భయ్య, బాగా చేశారు ఇలాంటి ఏం చెప్తారు, మా సినిమాలో ఉన్న రకరకాల డైలాగుల్ని వాడి కాంప్లిమెంట్స్ ఇస్తున్నారు. ఎంత నవ్వుకున్నావు అంటే భయ్య మర్చిపోయాను ఇలాంటి ఏం చెప్తున్నారు, ఇది సక్సెస్ కాదు భయ్య, ఇది అంతకు మించి అని మా సినిమాలో ఉన్న డైలాగ్స్ని వాడుతున్నారు. అంటే ఎంతగా ప్రతి అంటే మేము ఎక్స్పెక్ట్ చేయని, అరే దీనికి ఎందుకు నవ్వుతున్నారన్న ప్లేస్లో కూడా నవ్వుతున్నారు. మేము ఎక్స్పెక్ట్ చేయని బోల్డ్ అని డైలాగులు బాగా ఎక్కేసినాయి, అంటే డే టు డే కాన్వర్సేషన్లో వాడేసి అంతగా క్లిక్ అయినాయి. సో అసలే అంటే డెఫినెట్గా సక్సెస్ అవుతుంది అనుకున్నాం, కానీ అసలు ఇంత రేట్ మేము ఎవరూ ఇమాజిన్ చేయలేదు. ఈరోజు ఒక చాలా ఇంట్రెస్టింగ్ ట్వీట్ ఒకటి వచ్చింది నాకు, అతనికి డౌట్ ప్రపంచంలో ఎవరికి మీకు కూడా వచ్చిండదు. సినిమాలో మీరు అందరూ చూసే ఉంటారు ప్రెగ్నెన్సీ సీన్లో ఇంటర్వ్యూ ముందు, అవన్నీ చూసిన వెంటనే నేను ఆ చేతిలో గిఫ్ట్ ప్యాక్ పాడేసి పరిగెట్టా, భయ్య ఆ గిఫ్ట్ ప్యాక్ సంగతి ఏంటి, తర్వాత ఎక్కడ మళ్ళీ దాని గురించి ఆ గిఫ్ట్ ప్యాక్లో ఏముంది అది మన అందరూ చూసిందా, తనకు అందిందా లేదా నాకు తెలియాలని చెప్పి మెసేజ్ పెట్టాడు ఒకరు. సో అంటే అంత డీటెయిల్గా అంత ఇవాళ ఉంటాడు సినిమాలో. సో బట్ అంటే మెయిన్ పాయింట్ మిస్ అయ్యి మీద కాన్సన్ట్రేట్ చేశాడు. సో అలాంటివి చూసినప్పుడు చాలా చాలా సంతోషం అనిపిస్తుంది. అంటే చిన్న చిన్న డీటెయిల్స్ కూడా అందరూ గుర్తుపెట్టుకుని దాని గురించి మాట్లాడుకుంటూ ఇంతగా ఎంజాయ్ చేస్తూ. అండ్ అందరిది ఇవాళ బిగ్గెస్ట్ కంప్లైంట్ ఏంటంటే, నబీనబీ థియేటర్లో కడుపునొప్పి వచ్చింది దీని మీద బాధ్యత, లేదంటే భయ శ్రీరాములో సీట్ బెల్ట్ పెట్టాలి ఇలాంటి ఏమి చెప్తున్నారు. ఇది అంటే విచిత్రమైన కాంప్లిమెంట్స్, మామూలు రెగ్యులర్ సినిమాకినా ఇలాంటి కాంప్లిమెంట్స్. సో అందరికీ పేరు పేరున థ్యాంక్ యూ సో మచ్, ఇంత పెద్ద సక్సెస్ మా టీంకి ఇచ్చినందుకు. నేను ఎప్పటికీ మర్చిపోను ఈ సక్సెస్ని, థ్యాంక్ యూ. నేను మర్చిపోను ముఖ్యంగా.